హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్ఆర్కే హోమ్. మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న కంటి సింబల్ని క్లిక్ చేయండి. ఈ వీడియోలో నేను వేసవికాలంలో పిల్లలకు శక్తినిచ్చే అద్భుత పానీయాల గురించి చెప్తాను. మనకు ఎండాకాలం వచ్చిందంటే ముందుగా గుర్తుకొచ్చేది మంచినీళ్ళు. మంచినీళ్ళు ఎక్కువ తాగితే మంచిది. ఎంత ఎక్కువ మంచినీళ్ళు తాగితే మన శరీరానికి అంత మంచిది. తర్వాత కొబ్బరి నీళ్ళు. కొబ్బరి నీళ్ళు కూడా బాగా చలవ చేస్తాయి. మజ్జిగ, మామిడికాయల రసం, అంటే పచ్చి మామిడికాయ తీసుకొని దాన్ని కుక్కర్లో ఉడికించి, ఉడికించిన తర్వాత దాన్ని కొంచెం మెతిపి దాంట్లో ఉప్పు పటిక బెల్లం వేసి మీ పిల్లలకి ఇవ్వండి. ఇది చాలా చలవ చేస్తుంది. ముంజలు. ఎండాకాలంలో మనకు బాగా దొరికేవి ముంజలు కాబట్టి తప్పకుండా వీటిని మీ పిల్లలకి తినిపించండి. తర్వాత ఎండు ఖర్జూరాలు, ఎండు కిస్మిస్లు. వీటిని రాత్రి నీళ్ళలో నానబెట్టి మరుసటి రోజు పొద్దున్నే ఇవ్వండి. ఎప్పుడైనా సరే ఎండు ఖర్జూరాలు, ఎండు కిస్మిస్లు ఇలాంటివి ఎప్పుడూ కూడా పిల్లలకి డైరెక్ట్గా ఇవ్వకండి. ఎందుకంటే వీటిని ఆరబెట్టే ప్రాసెస్లో డస్ట్ అవి పడుతూ ఉంటాయి కాబట్టి వాటిని ఒకసారి మరిగించిన నీళ్ళలో ముంచి వాటిని తీసి ఆరబెట్టుకొని ఆ తర్వాత 8x8 కంటైనర్లో పెట్టుకోండి. తర్వాత ఫ్రూట్స్. ఫ్రూట్స్ని మీ పిల్లలు జ్యూస్ని ఇష్టపడితే వాటిని జ్యూస్ రూపంలో మీ పిల్లలకి ఇవ్వవచ్చు. ఎప్పుడూ కూడా ఫ్రూట్స్ తిన్న వెంటనే వాటర్ ఇవ్వకూడదు. తర్వాత సబ్జ గింజలు. రాత్రంతా సబ్జ గింజలు నానబెట్టి మార్నింగ్ ఇవ్వండి. ఇవి కూడా చాలా మంచిది. సుగంధ పాల షర్బత్. సగ్గు బియ్యంని ఉడికించి జ్యూస్ లాగా చేసి ఇవ్వండి. తర్వాత గంజిలో కొంచెం ఉప్పు వేసి మీ పిల్లలకి తాగించండి. అలానే రాగి జావ, రాగి మాల్ట్ కూడా పిల్లల శరీరానికి చాలా చలువ చేస్తుంది. ఇవన్నీ పిల్లలకే కాదండి, మనం కూడా తాగొచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఈ వాల్యుబుల్ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి వాట్సాప్ గ్రూప్, ఫేస్బుక్ గ్రూప్ ద్వారా షేర్ చేయండి. అలానే లైక్ చేసి కామెంట్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.